స్వయముగా ప్రజల్ని మనందరినీ తయారు చేశారు. కానీ వారి యొక్క పోషక విధానం ఎప్పుడు ఎట్లా అనేది తెలుసుకోవాలనుకునేటువంటి మళ్ళీ భగవంతుడే పవన కళ్యాణ్ గారి రూపముగా వచ్చి కొల్లేరు ప్రాంత ప్రజలకు తెలుసుకోమని ఇక్కడికి విచ్చేశారు. మరి అటువంటి వారికి మన సమస్యలు చెప్పుకోవడం మంచిదా కదా? మా పెద్దలు చెప్పారు కొల్లేరులో, కానీ నేను పాయింట్ వస్తా. మొత్తం సార్ చెప్పారు కట్టుబాటు అభివృద్ధి కొన్నాను, కానీ ఇటువంటి కట్టుబాటు జరగదు. నేను ఒకటి చెప్పగలుగుతా, ఈ వేదిక నుండి సారబుద్ధి నుండి వాయువుల ఆపగలరా, సముద్ర కిరణాలను ఆపగలరా, సూర్యుడు పరిస్థితులు ఆపగలరా? వ్యాపారం ఆపలేరు, పౌరేశ్వరం ఆపలేరు. మీరు పాయింట్ వస్తున్నారు సార్. కొల్లేరు కొల్లేరు యొక్క నాకు 65 సంవత్సరాలు. నా పేరు గణసాల వెంకటేశ్వరరావు అని. భారతీయ మజ్దూర్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్మికుల సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతాము. మా కొల్లేరుకి విచ్చేస్తే ఈ పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు విచ్చేసినటువంటి నా బిడ్డగా దీవిస్తూ అధ్యక్షుడిగా అభివృద్ధిగా తెలుపుతూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 1971లో రామసార్ సదస్సు అనేటువంటి సదస్సులో పులికాడు సరస్సు, శిలకా సరస్సు, కొల్లేరు సరస్సు అనేటువంటి సరస్సులో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1974లో జలగ వెంకటరావు గారు 1972లో ఉన్నటువంటి కథ ఉండగా కూడా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలంటే మత్స్య సంపద మీద ఉండి పేదరికం అనుభవిస్తున్నారు, ఆ అనుభవించడానికి వీల్లేదని సుచరిశ్రవులు గారు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కీర్తి చేసిన జగన్ వెంకటరావు గారు, ఆ సౌదు గంగరాజు గారు. మరి ఈనాడు తమను తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి బిడ్డ కొల్లి బాబు అయితే కొల్లని బాబు అని నామదేయం పెట్టి పంపించడం అందరు పంపడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒకటే, ఈ కాంటూర్ వాడిగా వస్తే 10 నిమిషం అలా మా సమస్యలు తెలియజేసుకుంటున్నాము. మీ అభిమానం ఉంటే ఉంచండి, మా సమస్యలు సరివారికి తప్పనిసరిగా తెలియాలా. అయితే 1972లో ఉన్నటువంటి విస్తీర్ణం 964 చదరపు కిలోమీటర్లు వైశాల్యం 235,000 ఎకరాలు, 700 చిల్లర ఎకరాలు. ప్రజల యొక్క అభివృద్ధి ఎట్లా చెందాలనుకుంటూ ప్రజల అవసరార్థం కొద్దీ కాంటూరు కుదించుకుంటూ ఇప్పుడు 5వ కాంటూరుకి కుదించడం జరిగిందని మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు 77,138 ఎకరాల దగ్గర నిలబడింది కాంటూరు ప్రభుత్వాలు. అయ్యా తనకు తెలియజేసుకునేది ఏంటంటే ఈ 77,138 ఎకరాల అచ్చమైన వచ్చి కార్మికులు పేదవాళ్ళు మాత్రమే ఈ 77,138 ఎకరాలు ఉన్నారనేది తమకు మనం చేసుకుంటున్నాం. ఈ పేద పరుగు పరిశీలన వర్గాలు ఏమైనా వీరికి అధ్యయనం చేసి అనేక రకాలుగా అధ్యయనం చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి తమకు మేము మనవి చేసుకునేది ఏమిటంటే ఈ యొక్క 5వ కాంటూర్ నుండి 3వ కాంటూర్ కుదిస్తే 40,777 ఎకరాలు నిధులు వస్తుంది. ఈ పర్యావరణ చేసుకోవడానికి 33,650 ఎకరాలు నిలబడుతుంది. ఇక్కడ కొల్లేరులో అచ్చమైన పేదపడి బలహీన వర్గాలు, మత్స్యకార్మికుల కుటుంబాలు, ఇక్కడ 80,000 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ 80,000 కుటుంబాలకి ఒక్కొక్కరికి 1/2 ఎకరం మాత్రమే వస్తుందండి, వందలాది ఎకరాలు రావు. మీరు 5 నుంచి 3వ కాంటర్ కుదిస్తే ఒక్కొక్క 1/2 ఎకరం మాత్రమే వస్తుందని మనం చేసుకుంటున్నాము. ఈ విధంగా చేసుకుంటూ కొల్లేరు ప్రక్షాళన చేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ బాబు ఒకసారి ఇక్కడ చేయండి అయ్యా, ఇదిగో ఈ కొల్లేరు బిరుదులు గీసి ఎవరికి ఉపయోగపడకోకుండా ఉన్నటువంటి కొల్లేరు. ఈ భూమి ఎవరికి ఉపయోగపడటం లేదు,
ఈ మధ్య కాలంలో వరదలు వచ్చాయి కాబట్టి ఆ కాసినన్ని నీళ్ళలో ఉన్నాయి. లేదనుకుంటే సముద్ర తీరానికి మొత్తం వెళ్ళి ఈ వాటికి బెడ్లైపోయిన పరిస్థితి. కాబట్టి పరిశీలించవలసినటువంటి అవసరం అవసరమైనది. ఈ పేద బలహీన వర్గాలకు సేవతలు ఇచ్చి ఈ పేద ప్రజలు కాపాడ బాధ్యత భగవంతుడి మీద రూపంగా మాకు పంపించారు అనేది మీకు మనవి చేసుకుంటున్నాము. అందుకనే స్వయముగా నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏ రాష్ట్ర నాయకులు కూడా అధ్యక్షులు వచ్చి కులలో పరిశీలించి మీ సమస్యలు ఏంటని అడిగి తెలుసుకున్నటువంటి వారు లేరని చెప్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే హైదరాబాద్ రండి, ఢిల్లీ రండి, జిల్లాకు రండి, కలెక్టర్లతో మాట్లాడండి అన్నారే కానీ మరి తమలాగా ఈ విధిగా వచ్చి మా బాగోగులు ఎట్లా బాగుపడితే కుదురుద్ది, ఏ పరిస్థితి కుదురుద్ది, ఎట్లాగైతే వీళ్ళకి నేను వాళ్ళ బిడ్డలకు ఆహారం పెట్టాలని వచ్చారంటే నిజంగా పెద్ద మనసుకి హెడ్సా. కాబట్టి ఇక్కడ చేయవలసినటువంటి వల్ల 5వ కాంతూరు 3వ కాంతూరుగా కుదిర్చారు సార్. పోతే మొన్న 2006లో దర్శనం చేసినప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి భూమి 77138 ఎకరాలు సార్. కానీ దాని అదనంగా 64,596 ఎకరాలు దర్శనం చేస్తే కృష్ణా మండలంలో కేకలూరు ఎన్ని మండలంలో 7,596 ఎకరాలు అదనంగా దర్శనం చేశారు సార్. మా పెద్దలు చెప్పారా మాలాంటి వాళ్ళు ఎక్కలు చూపించి అయ్యా ఇది మరి ఎక్కువ దోషం చేస్తున్నామంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపలని జైల్లో పెట్టించారు సార్. మాకు ఆ బాధ బాధలు అడుగుతామంటే జైల్లో పెట్టించినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇక్కడ నేను అడుగుతున్నా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొల్లూరు తీర ప్రాంత ప్రజలకు నేను మనవి చేసేది ఒక్కటే, కట్టుబడి పెట్టుకున్నాం అభివృద్ధి వరకు. మనకు ఆ భాగం వాళ్ళు చెప్పుకున్నారంటే ఎంతో పెద్దవారు ఉన్నారు. ఎందుకు రాలేదు? ఢిల్లీ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, జిల్లాకి వెళ్ళాలా? ఆ మహానుభావుడు సాక్షాత్ మన దగ్గరకు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే బాధ చెప్పుకోవడానికి భయపడి వెళ్ళలే దాక్కుంటే మన బ్రతుకులు ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? మన ప్రశ్న మనం వేసుకోవాలి. వచ్చారు మన సాగరాలను చెప్పుకుందాం, చెప్పి ముందుకు పోద్దాం. వారు ఎప్పుడైనప్పుడు వెళ్ళి మన అందరూ కూడాను ఆ బాధలు అడుగుతారని చెప్పాలనుకుంటే సాయంత్రం వరకు ఉన్నది. అయినా కానీ నేను ఒకసారికి ముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. అయ్యా అదనంగా దోషం చేసిన 7,596 ఎకరాలు 5వ కాండూరు నుండి 3వ కాండూరుకి కుదిస్తే 43,276 ఎకరాలు. ఈ రెండు అయితే ఈ పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళారండి? లాస్ట్ పాయింట్ ఏంటంటే మేమందరం చేపలు పట్టుకుని బ్రతికే వాళ్ళం. కొల్లేరులో చేపలు ఉండాలా? చేపలు ఉండాలంటే నీరు ఉండాలా? నీరు ఉండాలంటే రెగ్యులేటర్ నిర్మాణం ఉండాలా? ఇది ముఖ్యమైన పాయింట్. ఆ రెగ్యులేటర్ నిర్మాణం చేస్తే ఇక్కడ ప్రజలు వలసలే వెళ్ళరండి. ఇక్కడే చేపలు పడతాయి, ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం, ఎవరికి ఊడిగలు చేసేటువంటి పరిస్థితి చేయము. మా పొట్ట మేమే పోసుకుంటామని తెలుసుకుంటూ నా బిడ్డ వయసు ఉంది కాబట్టి ఆయన ఆరోగ్య అభివృద్ధులు సాధించి విజయం సాధించి పేద ప్రజలందరూ కూడా మరి గుప్పడి అన్నం పెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై పవన్, జై జై పవన్. Subscribe to our channel and press the bell icon for the latest updates.